हाई फ्रेंड्स, 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ COVID-19 వ్యాక్సిన్ వేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగింది. అయితే మీరు COVID-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కోవిన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఆరోగ్య సేతు యాప్ ఉంటే అందులో మీరు COVID-19 వ్యాక్సిన్ గురించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికోసం మీరైతే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత COWIN కోవిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు చూసినట్లయితే ఇక్కడ 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పైన మనం చూసినట్లయితే రిజిస్టర్ సైన్ ఇన్ యువర్ సెల్ ఫోన్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్తో మనం 4 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా కింద, అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఒక ఓటీపీ మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు వచ్చిన ఓటీపీ 862386. ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అండ్ ప్రొసీడ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే యూ కెన్ రిజిస్టర్ 4 మెంబర్స్ విత్ 1 మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది. కింద రిజిస్టర్ మెంబర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫోటో ప్రూఫ్ అడుగుతుంది. ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ ఎంటర్ చేశాను. ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ అనేది ఫుల్గా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ అనేది క్లియర్గా ఫుల్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు కింద చూసినట్లయితే ఇక్కడ మన నేమ్ అడుగుతుంది. యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఉన్నట్టుగా మీ నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు చూసినట్లయితే జెండర్ ఉంది కదా, ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న ఇయర్, డేట్ ఆఫ్ ఇయర్ ఉంటాయి కదా, ఆ ఇయర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు. ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ కూడా చేయాలి. ఇక్కడ ఇక్కడ షెడ్యూల్ అని ఉంది కదా ఆప్షన్, షెడ్యూల్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు వ్యాక్సినేషన్ ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ షెడ్యూల్ డేట్ అండ్ టైంని మీరు ఫిక్స్ చేసుకోవాలి. అది షెడ్యూల్ దగ్గర క్లిక్ చేయగానే మీకు మీ పిన్ కోడ్ నెంబర్ అడుగుతుంది. పిన్ కోడ్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ ఎక్కడెక్కడ వ్యాక్సిన్ ఇస్తున్నారు అనేది, హాస్పిటల్ నేమ్స్ బుక్ అయినాయా లేదా ఖాళీ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అయితే నాకు ఇక్కడ చూసినట్లయితే 4 మే రోజు బుక్ అయిపోయినాయి. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఖాళీగా మళ్ళీ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే నాకు 11th రోజు ఖాళీగా ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. నేను 11th డేట్ మీద క్లిక్ చేసుకొని బుక్ చేసుకున్నాను. మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. 3 to 4 o'clock అనేది టైమింగ్ అనేది బుక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మన అపాయింట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా బుక్ అయిపోతుంది. బుక్ అయిపోయిన అపాయింట్మెంట్ని మనము పైన చూసినట్లయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేస్తే మనకు అపాయింట్మెంట్ స్లిప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ స్లిప్ మీరు చూసినట్లయితే ఈ స్లిప్ మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకొని ఆ డేట్ అండ్ టైం రోజు ఈ స్లిప్ తీసుకొని వెళ్తే మీకు వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో మీరు ఇంకెవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్ని ఇంకోవాళ్ళని యాడ్ చేసుకొని వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ యాడ్ మెంబర్ ఉంది కదా ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ పిన్ కోడ్ అని టైప్ చేసి సేమ్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.